వారికి తెల్లదనాన్ని ఇస్తుంది. మోకాళ్ళు మోచేతుల మీద నిమ్మరసం అప్లై చేసి గంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా నలుపు వదిలే వరకు ప్రతిరోజు చేయాలి. సూర్యరశ్మి వల్ల నల్లబడిన చర్మాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ తెల్లబరుస్తుంది. దీనిలో దూదిని ముంచి మోకాళ్ళు చేతుల మీద 15 నిమిషాల పాటు రుద్దాలి. రుద్దుతున్నప్పుడే నలుపు తగ్గటం మీరు గమనిస్తారు. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. పుట్టింది ఆంధ్ర అయినా పెరిగింది మొత్తం మహారాష్ట్రలో. సో అక్కడ చేతి కళలకి చాలామంది చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కడ ఫైన్ ఆర్ట్స్కి వాటికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అక్కడ ప్రతి లేడీ కూడా ఇంట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల నేను పెళ్ళయ్యాక కూడా నాకు ఎప్పుడు కూడా ఖాళీ టైంని వేస్ట్ చేయాలనిపించేది కాదు. అందుకని పక్కనే ఒక బ్యూటీ పార్లర్ ఉంది కదా అనేసి అక్కడ నేను వెళ్ళి బ్యూటీ కోర్స్ నేర్చుకోవడం జరిగింది. 1 ఇయర్ నేర్చుకుని నేను పోస్ట్ డిప్లొమా ఇన్ బ్యూటీషియన్ యోగా అండ్ స్కిన్ థెరపీ తీసుకున్నాను. అది తీసుకున్నాక నా బ్యూటీ కోర్స్ తోటి ప్రయాణం స్టార్ట్ చేశా. పెళ్ళికి ముందు నేర్చుకున్న హాబీగా నేర్చుకున్న పెయింటింగ్, పెళ్ళైన తర్వాత నేర్చుకున్న టైలరింగ్ ప్లస్ ఈ బ్యూటీషియన్ కోర్స్ తోటి నా పార్లర్ రన్ అయ్యేది. దానివల్ల నాకు ఎప్పుడు ఏదో ఒకటి పని ఉంటూనే ఉండేది. ఒక్కోసారి పెయింటింగ్ ఆర్డర్స్ చేసేదాన్ని, ఒక్కోసారి టైలరింగ్ స్టూడెంట్స్ ఒక 10 మంది ఉండేవాళ్ళు, ఒక్కోసారి పార్లర్లో ఫుల్ బిజీ ఉండేదాన్ని. మా ఫ్రెండ్ బొటిక్ ఉంది, తను అడిగింది అనమాట ఇలాగా నాకు పేపర్ బ్యాగ్స్ ఏమన్నా చేసేస్తావా శోభ అనేసి. అంటే నేను పేపర్ బ్యాగ్స్ కూడా అడవుల్ని నరకడం కదా అనేసి ఆలోచించి నా దగ్గర ఒక చీర ఉందన్నమాట. ఆ చీరని కట్ చేసి బ్యాగ్స్గా తయారు చేసి చూస్తే ఎలా ఉంటుంది అన్నట్టు నాకు ఒక ఐడియా రావడంతో నేను అవి కట్ చేసి తనకి బ్యాగ్స్గా చూపించాను. చూపించగానే తనకి బాగా నచ్చింది ఐడియా. తన దగ్గర ఉన్న మిగిలిపోయిన తాన్లన్నీ తను నాకు ఇచ్చేసి నాకు ఒక 200 బ్యాగ్స్ కుట్టివ్వు నా షాప్ కోసం. అంటే నేను సరే నేనైతే 200 కుట్టలేను కాబట్టి కొంతమంది కావాలి నాకు ఎలాగా అనుకుంటూ నేను మా పనమ్మాయి దగ్గర అన్న, మీ ఏరియాలో ఎవరైనా కుట్టే వాళ్ళు ఏమన్నా ఉన్నారా అమ్మ అనేసి. అంటే మా పనమ్మాయి అందే, అమ్మ చాలామంది ఉన్నారమ్మా నేను రేపే తీసుకొస్తాను అందే. తను తీసుకురావడం, నేను నైట్కి నైట్ అవి కట్ చేసి ఉంచడం, మేము 1 వీక్లో ఆ 200 బ్యాగ్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. దాంతో నాకు ఐడియా వచ్చిందనమాట, మనం ఇలాగే ఒక స్టెప్ ముందుకేసి రీసైకిల్ క్లాత్ని యూజ్ చేసి బ్యాగ్స్ కుట్టి షాప్స్కి ఇస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను. అప్పుడు నేను కొన్ని షాప్స్కి వెళ్ళి అడిగాను అనమాట. సో కొంతమంది ఏమో పాత గుడ్డ తీసుకోరు మేడం మా దగ్గర అన్నారు. కానీ ఒక అరటిపళ్ళు అమ్మే అతను మటుకి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా మాట్లాడాడు, మేడం మీరు ఇంత మంచి ఆలోచన చేస్తున్నారో, మా గురించి ఆలోచిస్తున్నారు మీరు. యాక్చువల్లీ నా ప్రపోజల్ ఏంటంటే మేము కుట్టేసి బ్యాగ్స్ మీకు ఇస్తాము, మీరు ప్లాస్టిక్ బ్యాగ్కి ఎంత అయితే మనీ ఇస్తారో మీరు మాకు అంతే ఇవ్వండి, దాంతోపాటు ఒక మీకు డిబ్బి ఇస్తాము, దాంట్లో మీరు కస్టమర్ చేత డబ్బులు వేయించండి, 1 రూపీయే కానీ 2 రూపీసే కానీ చెప్పండి వాళ్ళకి. ఇలా లేడీస్ కుడతారో వాళ్ళకి స్టిచ్చింగ్ ఛార్జెస్ మీరు ఇచ్చే ఫండ్స్ ద్వారా వెళ్తాయని చెప్పండి. చెప్తే వాళ్ళు వేస్తారు కాబట్టి ఆ అమౌంట్ మేము వర్కర్స్కి స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇచ్చుకోవచ్చు, మీకేమో ఆ ప్లాస్టిక్ బ్యాగ్ రేటుకు వస్తుంది కాబట్టి దానికి సబ్స్టిట్యూటు ప్లస్ ఇవన్నీ కూడా మీ పర్యావరణ పట్ల మీకున్న శ్రద్ధని కూడా మీరు చూపించిన వాళ్ళు అవుతారంటే ఆ అరటిపళ్ళు ఆయన అన్నాడు చాలా మంచి మాటమ్మా, మీరు తీసుకురావాలి కానీ నాకు 10 మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి చేత కూడా నేను కొనిపిస్తాను అన్నాడు. మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. చేయగానే మా ఫ్రెండ్ ఒక యోగా విజ్ఞాన కేంద్రానికి తీసుకెళ్ళింది. అయితే మేము మార్కెట్లో 2-3 చోట్ల ట్రై చేస్తే పాత క్లాత్ అన్న ఇది వస్తుంటే నాకు కొంచెం ఎక్కడో ఒక అడుగు వెనక్కి వెళ్తున్నానా అనిపించింది. ఎప్పుడైతే యోగ విజ్ఞాన కేంద్రం జగన్ గురుజీని కలిసానో అప్పుడు నాకు అది పటాపంచలైపోయింది. ఆయన ఒక యోగా కేంద్రం నడుపుతారు, ఆయనకి ఒక 500-600 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఆయనకి ఒక ప్రత్యేకమైన గుడి కూడా ఉంది. ఆయన అన్నారు
అసలు అద్భుతమైన ఆలోచన అమ్మ. ఏంటంటే దీంతో మనకి రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. ఒకటే క్లాత్ రీసైకిల్ అవుతుంది, ఇంకోటి మీరు చాలా తక్కువ మ్యాన్ పవర్తో ఇంత మంచిగా దీన్ని డిజైన్ చేశారు. దీంతో చాలా తక్కువ మ్యాన్ పవర్తో ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి ఇది చాలా బాగుంది. పాత క్లాత్ ప్లాస్టిక్ని విషాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నప్పుడు ఈ పాత క్లాత్ ఇంట్లో పెట్టుకుంటే పెట్టుకోవడానికి వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిజంగా ఏమనాలి. నేను నా గుడిలోనే దీన్ని శుభారంభం చేస్తా, నాకు ఒక 300 బ్యాగ్స్ ఇవ్వమ్మా అనేసి ఆయన నా దగ్గర వెంటనే 300 బ్యాగ్స్ పర్చేస్ చేశారు. సేల్స్ ఫోర్స్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, వాళ్ళ కంపెనీలో మా సేల్స్ కౌంటరే పెట్టించేసారు. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ సహాయాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ నెక్స్ట్ మళ్ళీ మాకు బట్టలు కలెక్ట్ చేసి ఇచ్చి మళ్ళీ సేల్ కౌంటర్ పెడతామని చెప్పారు. సో ఈ రకంగా వాళ్ళ ఇచ్చిన ప్రోత్సాహంతో మేము గ్రీన్ పీస్ అనే ఒక ఆర్గనైజేషన్కి అటాచ్ అయ్యాము. ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎక్కడ ఏ ఈవెంట్ చేసినా కూడా మా రైజింగ్ గివ్స్ ప్రోడక్ట్ని డిస్ప్లే చేయడము, దాన్ని ఎంకరేజ్ చేయడము జరుగుతుంది. ఉమెన్ ఎకనామికల్గా ఇండిపెండెంట్ అవ్వాలి. ఆ ఇండిపెండెన్సీ కోసం తన వంతు తను కృషి చేసి, ఎందుకంటే దేవుడు ఉమెన్కి ఇచ్చినంత పేషెన్స్ మెన్కి ఇవ్వలే, కాబట్టి ఆడది చేయగలిగినన్ని పనులు మగోళ్ళు చేయలేరు కాబట్టి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. మన రెస్పెక్ట్ ఎవరో ఇవ్వరు, మన రెస్పెక్ట్ మనం ఎర్న్ చేసుకోవాలి. అది మన సమాజానికి, మన సమాజం పట్ల మనకున్న బాధ్యత. మనం మన పనుల ద్వారా చూపించుకుంటే మనం పిల్లలకు కూడా ఆదర్శప్రాయంగా ఉంటాము, మన ఒక నవ సమాజ నిర్మాణానికి నాంది వేసిన వాళ్ళం అవుతాము. చూసారు కదా సక్సెస్ సీక్రెట్. ఇక ముఖంతో పాటు సన్స్క్రీన్, లోషన్ను మోచేతులు మోకాళ్ళకు అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే సన్టాన్ రాకుండా ఉంటుంది. బాదంలో విటమిన్ ఇ ఉంటుంది కాబట్టి బాదం పప్పును మెత్తగా నూరి దాంతో మోకాళ్ళు మోచేతులు రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు తొలగి ఈ రెండు ప్రదేశాలు తెల్లబడతాయి. చూసారుగా, ఇది వాళ్ళ బ్యూటిఫుల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/Vanitha TV ఛానల్లో చూడండి.